నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచి చూడు ఇవాళ కూడా సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు మీ ముందుకు వచ్చేసింది. మరి ఈరోజు నేను ఎక్కడికి వచ్చినా తెలుసా? మధుర నగర్లో ఉన్న విజయలక్ష్మి గారి ఇంటికండి. విజయలక్ష్మి గారు మన కోసం సరికొత్త రెసిపీస్ని పరిచయం చేస్తామంటున్నారు. ఇంకెందుకు కలిసి పలకరించేద్దామా? నమస్తే విజయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? ఓకే, ఏం చేస్తుంటారు విజయలక్ష్మి? హౌస్ వైఫ్. ఓకే, మరి ఈరోజు మీ ఇంటికి ఇన్వైట్ చేసేసారు, మా కోసం ఈరోజు ఎటువంటి రుచులను పరిచయం చేయబోతున్నారు? మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను. మంచూరియా, వెజ్ మంచూరియానా? వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా, ఓకే. మంచూరియా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. బయట మనం ఎక్కువగా టేస్ట్ చేస్తూ ఉంటాం, ఇంట్లో హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఆలు, క్యారెట్, బీనీస్, క్యాబేజ్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కార్న్ఫ్లోరు, టొమాటో సాస్. ఓకే, మరి వెజ్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ మీకు ఏం కావాలి? బౌల్. బౌలేనా? బౌల్లో ఆల్రెడీ వేసాను, తురిమి పెట్టేసుకున్నారా? ఏమేమి వేసుకున్నారు ఒకసారి చెప్పేసేయండి. ఇందులోనా క్యారెట్, క్యారెట్ వేసాను, మళ్ళీ బీనీస్ వేసా, క్యాబేజ్. ఓకే, ఆలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నారా? ఉడికించి పెట్టేసా. అంటే తురిమేసుకున్న తర్వాత ఉడికించారా? తురిమేసి ఉడికించి. ఓకే, అంటే ఇప్పుడు మన కూరగాయలన్నీ ఎన్ని వేసుకున్నా ఆలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలా? ఆలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఓకే, అంటే ఒక హాఫ్ మనం అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకుంటే దానికి ఆలు ఎక్కువ ఉంటే వంతు ఆలు తీసుకుంటే సెట్ అవుతుంది, బైండింగ్ బాగుంటుంది. ఓకే, ఆలును కూడా ఉడికించేసి మ్యాష్ చేసుకున్నారు. అందులో సాల్ట్ వేసుకున్నారా? సాల్ట్ కూడా వేసాం. ఓకే, ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసాం. పసుపు కూడా సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మనం తగినంత వేసుకోవచ్చు టేస్ట్కి, గరం మసాలా అన్నీ వేసేసి కలుపుకుందాం. ఓకే, విజయలక్ష్మి గారు మీరు హౌస్ వైఫ్ చెప్పారు కదా, ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 35 ఇయర్స్. 35 ఇయర్స్ అయింది. ఓకే, ఎన్నో అనుభవాలు, ఎన్నో వంటలు, ఎన్నో నేర్చేసుకుంటారు కదా. పిల్లలు ఎంతమంది? ముగ్గురు బాబులు అండి. ముగ్గురు బాబులే, ఏం చేస్తున్నారు? ఒక ఆయన టీసీఎస్లో జాబ్ చేస్తాడు, ఇంకో ఆయన సోనీలో చేస్తాడు. ఓకే, ఇంకో అబ్బాయి ఏమో కానిస్టేబుల్. ఓకే, సో ఇప్పుడు ముగ్గురు సెటిల్డ్ అయిపోయారు కదా, మ్యారేజెస్ అయిపోయినాయి? ఇద్దరు అయ్యాయి. ఇద్దరు అయ్యాయి, చిన్న అబ్బాయిది, ఇంకో పెద్ద అబ్బాయిది అయింది, రెండో అబ్బాయిది అయింది, ఇప్పుడు కానిస్టేబుల్ది ఇంకా చేయాలి. ఓకే, చూస్తున్నాం అబ్బాయి కూడా. సో మనవాళ్ళు కూడా ఉన్నారా? ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఓకే, అసలు అలా అనిపించట్లేదు, చాలా స్ట్రాంగ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అందరూ అలాగే అంటుంటారు. అంటుంటారా? ఇలా కాంప్లిమెంట్ విని విని బోర్ అయిపోయింది మీకు. ఏంటి సీక్రెట్ ఇంత హెల్దీగా ఉండేందుకు? ఫుడ్డే, ఇంకేంటే. ఏం తీసుకుంటుంటారు? రోజువారు భోజనం చేస్తాను, మార్నింగ్ చపాతి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతి? చపాతి, చపాతి చేస్తాను. ఓకే, అంకుల్ ఏం చేస్తారు? మా ఆయన బిజినెస్ అమ్మ. బిజినెస్, ఓకే. సో మాటల్లో పడి మర్చిపోయిన మధ్యలో మీరు ఏదో వేసేసారు, కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ వేసారు. ఎంత వేసారు అంటే మనం బైండింగ్ కి ఎంత సరిపోతంత? సరిపోయేంత, సరిపోయినంత. ఇంకొంచెం పడుతుందా? పడుతుంది. ఓకే, వాటర్ ఇంకా వేయవలసిన పని అవసరం లేదురా? వాటర్ పోసే అవసరం. ఓకే, ఇందులో ఉంటుంది కదా ఉడికిస్తాం కదా, ఆలు కూడా కొంచెం ఉంటుంది కాబట్టి అందులోతో మిక్స్ అయిపోవాలి. కొంచెం టైట్గా కలుపుకోవాలి కదా, కొంచెం టైట్ కలుపుకుంటే ఆయిల్ ఉండలు మంచిగా వస్తాయి. ఓకే, విడిపోకుండా వస్తాయి. ఇంకా బటానీ వేయాలి, బాగుంటుంది. ఓహో, గ్రీన్ బటర్. చేస్తూ ఉంటారా రెగ్యులర్గా? ఇంట్లో చేస్తూ ఉంటాం. పిల్లలకి ఇష్టమా, మన వాళ్ళకి ఇష్టమా? చిన్నగానే ఉన్నారు మనవరాళ్ళు. తినే ఇంకా టైం రాలేదా? ఫా అయ్యింది, 5 ఇయర్స్ ఉంది ఒక ఆమె, ఒక ఆమె 7 ఇయర్స్ ఉంది. మీ దగ్గర ఉంటారా? వాళ్ళు వస్తుంటారు, సాటర్డే వచ్చి సండే వెళ్ళిపోతారు ఈవినింగ్. ఎక్కడ ఉంటారు వాళ్ళు? హైదరాబాద్ ఇక్కడే. ఓకే, మనం అన్ని శుభ్రంగా వేసేసి కలిపేసాము. ఒక్కసారి నేను చెప్పేస్తాను, మనం ఉడికించిన బీన్స్, క్యాబేజీ,
ఆలు క్యారెట్ క్యారెట్ తురుము ఇవన్నీ కూడా లైట్గా బాయిల్ చేసేసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని బాయిల్ అయిన తర్వాత ఆలు దాంట్లో మిక్స్ చేసేసి బాగా కలిపేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు గరం మసాలా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మనకి బైండింగ్కి ఎంతవరకు సరిపోతుందో అంత కార్న్ఫ్లోర్ వేసేసి బాగా కలుపుకొని ఇలా టైట్గా కలుపుకోవాలి. అప్పుడే ఉండలు విరగకుండా నీట్గా వస్తాయి బాల్స్ లాగా. సో ఇప్పుడు బాల్స్ రెడీ చేసుకుందామా? చేసేద్దాం. ఓకే, మెయిన్గా మీరు యాక్టివ్గా ఉండడానికి ఫుడ్డే కారణం అంటారు, అంతేనా? సో మాకు ఫుడ్ విషయంలో ఇవాళ రేపు ఈ జనరేషన్కి అంత ఇది లేదు, బయట దొరికే పిజ్జాలు బర్గర్లు వీటిపైన ఆధారపడి ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి కదా. అన్నీ మీరు చేస్తారు బాగా వంటలు? ఇంట్లో చేస్తాం అన్ని వంటలు బాగా చేస్తారు. ఓకే, టైం పాస్ అంటే మీకు ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళతో అయిపోతుంది అంటే మార్నింగ్ 5కి లేవటం, ఇంట్లోనే వాకింగ్ అన్ని లేవంగానే ఇంట్లో చేసేసి వంట చేసి స్నానం చేసుకొని వంట చేసేస్తాం. ఇక బయట 8:30 లోపల అంకుల్ వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోగానే ఇక చిన్నబాబు 10కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే నేను అందరికి బాక్స్ కట్టాలి, లంచ్ ప్రిపేర్ చేసి అలా కట్టించేసి నేను 10:30 లోపల బయటకు వెళ్ళిపోతాను. ఓహో, 10:30 నుంచి ఎంత వరకు మీది మళ్ళీ? నేను ఇష్టం ఇక 5:30 వరకు. ఓ, మీరు మళ్ళీ మా వాళ్ళు వచ్చే వరకు? లేదు లేదు, అక్కడక్కడనే లంచ్ చేసుకుంటాం అందరం. ఫ్రెండ్స్ అందరం ఉంటుంది అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే తొందరగా వెళ్ళిపోతాను. ఇంకా ఎర్లీగా ఇంకా వెళ్ళడం మాత్రం కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ. ఓకే ఓకే, బాగుంది. సో ఏదో ఒక యాక్టివిటీ ఉంది కాబట్టి దానికోసం మనం ప్రిపేర్గా ఉంటాము వెళ్ళేందుకు. లేదంటే ఇంట్లో ఉండేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? అల్లికలు చేస్తాను. అల్లికలు? ఓకే ఓకే, చాలా హాబీస్ ఉన్నాయి. టీవీ చూసేది ఇట్లా? టీవీ చూస్తాను, టీవీ చూసుకుంటూ పని చేసుకుంటూ సోఫా మీద కూర్చొని అలాంటి పనులు కూడా చేస్తాను. సో ముగ్గురు అబ్బాయిలే కదా, అమ్మాయిలు లేరనే బాధ ఎప్పుడైనా అనిపించిందా? చక్కగా మీరైతే నగలు అన్ని వేసుకున్నారు అమ్మాయికి. మా తోటికోడల కూతుర్లు ఉన్నారు కదా. ఉన్నారా? ఇప్పుడు మీకు మనవళ్ళ మనవరాలే అన్నారు కదా? ఓకే, ఇద్దరు మనవరాలే. ఓకే, ఫస్ట్ నా కూతుర్లు, నా కూతురు తర్వాతనే మనవరాలు. ఓకే, నలుగురు ఉన్నారు కూతుర్లు, వాళ్ళ తర్వాత ఎవరైనా. అవునా? అచ్చా, మీరెంత మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మేమా 5 మెంబర్స్ సిస్టర్స్, 4 మెంబర్స్ బ్రదర్స్. మై గాడ్, 9 మెంబర్స్? అనగనగా కథలో 7గురునే చదివాను కానీ ఇప్పుడు 9 మంది ఉన్నారన్నమాట. ఓకే, మంచూరియా వంటలు కొంచెం పెద్ద సైజులో చేశారంటే మీరు? కొంచెం బాగుంటుంది, ఓకే, చూడ్డానికి బాగుంటుంది. అంటే ఇంతింతవే మాకు మా బయట దొరికేటప్పుడు ఇంతింతవే పెడుతూ ఉంటారు కదా, చూడ్డానికి ఇట్లా బాగుంటుంది అనేసి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ కూడా వచ్చింది. మీ డైట్ మెను చాలా చక్కగా ఉంది. మీరు ఆ రోజునంతటిని ఏ విధంగా టైమింగ్ బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా చక్కగా చేసి. ఎప్పుడైనా నాకు ఎక్కువ పని ఉండకపోయేదిరా, మా తోటికోడళ్ళే చాలా మట్టుకు చేసుకుంటారు. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడైనా అంతే, నన్ను కూర్చుండబెట్టి చేస్తారు మా తోటికోడళ్ళు. మీరు పెద్ద కదా, అభిమానం చాలా, ప్రేమ చాలా, మక్క అందరికి చేసింది అనేసి. గ్రేట్, ఇవాళ రేపు అలా ఎవరున్నారు కదా, నిజంగా చెప్పాలంటే మాట్లాడుకోవడమే తక్కువ. మా మామయ్య కూడా నన్ను చాలా బాగా చూసుకునే ఉన్నారా, చనిపోయారు. అంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీ దగ్గర చాలా టిప్స్ ఉంటాయని మాకు తెలుసు. మేము విన్నాం కూడా మీరు ఏదో హెయిర్ కోసం ఆయిల్ కూడా తయారు చేస్తూ ఉంటారంట. ఏంటి ఆయిల్? కొబ్బరి నూనెలో గుంటె గరగడాకేసి. గుంట గరగర దేనికోసం? అది హెయిర్ బ్లాక్ కావడానికి. అచ్చా అచ్చా, అందులో బాగా మరిగించాలి కరివేపాకు ఇవన్నీ వేసి మెంతులు వేసి బాగా మరగబెట్టి. మెంతులు, కరివేపాకు, గుంట గరగర ఆకు, అది ఎక్కడ దొరుకుతుంది? బయట దొరుకుతుంది, షాప్ లో దొరుకుతుంది. ఎంత క్వాంటిటీలో 3 వేసుకోవాలి అంటే ఒక బాటిల్ కు ఒక 3 కట్టలు తెచ్చేసి మరిగించాలి. మరిగించాలి, బాగా మరిగించి కొడగట్టి ఆయిల్ బాటిల్ లో నింపేసుకొని పెట్టేసుకుంటే వీక్లీ 1 టైం పెట్టుకోవాలి. వీక్లీ వన్స్ చాలా? కొంచెం తర్వాత హెడ్ వాష్ చేసుకోవాలి. అంటే వీక్లీ 1 టైం పెట్టుకోవాలి, అట్లే ఉంచుకోవాలి, తల పోసుకోవద్దు. అచ్చా అచ్చా, ఓకే ఓకే, మనం ఆయిల్ పెట్టేసి ఆ రోజంతా అట్లానే వదిలేసేయాలి. వదిలేసి నెక్స్ట్ రోజు మనం హెడ్ వాష్ చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు, కాకపోతే బాగా పట్టిన తర్వాత చేసుకోవాలి. ఓకే, దానివల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలానే బ్లాక్గా కూడా వస్తుంది. చాలా బాగుంది. సో టిప్ చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది, ఎందుకంటే ఈ టైంలో అందరికీ వైట్ హెయిర్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొబ్బరి నూనెలో గుంట గరగరాకు, కరివేపాకు, అలానే మెంతులు, ఈ 3 వేసి బాగా మరిగించేసి
కాచి చల్లార్చిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు అది వీక్లీ వన్స్ అప్లై చేసుకుని ఒక రోజంతా ఉంచేసి నెక్స్ట్ రోజు హెడ్ బాత్ చేసుకుంటే కనుక మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలానే మనకు వెంట్రుకలు నల్లగా కూడా మారుతాయంట. చాలా మంచి టిప్ చెప్పారమ్మా. ఓకే, మరి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాము. మనం ఆన్ చేసుకున్నాం కదా, పెట్టానా బాండి? పెట్టుకున్నాం. జస్ట్ డిప్ అయ్యేంత వరకు కదా కొంచెం ఎక్కువే పడుతుందంటే, బాల్స్ కూడా పెద్దగా చేసుకున్నాం కదా. ఇలా స్నాక్ ఐటెంలో ఎక్కువ స్నాక్స్ చేస్తుంటారా లేకుంటే? చేస్తుంటారు. ఓకే, ఇంకా దేంతో చేస్తుంటారు? బ్రెడ్తో. బ్రెడ్తో ఏంటంటారు దాని పేరు? సమోసా లాగా చేస్తా. బ్రెడ్ సమోసా అంటే ఇదే స్టఫింగ్ లోపల పెట్టేసి చేస్తా. ఆహా, బ్రెడ్ ని పైన అంటే వాటర్ లో డిప్ చేయాలా? లేదు లేదు, వాటర్ లో అవసరం లేదు. మన మజ్జిగ మజ్జిగ ఉంటుంది కదా, అచ్చా మజ్జిగలో డిప్ చేసి ఇది అందులో పెట్టేసి చేసుకోవచ్చు. స్నాక్స్ బాగుంటుంది. మీకు స్నాక్స్ చేసే టైం దొరుకుతుందా? సాయంత్రం చేస్తాం. సాయంత్రం ఈవినింగ్ 5 వస్తాను కదా, వచ్చిన తర్వాత చేసేస్తాం. పిల్లలు ఏది తింటా అంటే ఆ టైంకి అందరూ వచ్చేస్తారా? బ్రెడ్ ఆమ్లెట్ ఇద్దరు బాబులు వచ్చేస్తారు. బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లాంటివి. మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను 10th చేశాను. అప్పుడులో 10th వరకు చదువుకున్నారు. ఓకే ఆంటీ, మీరు 5 మెంబర్స్ సిస్టర్స్, 4 మెంబర్స్ బ్రదర్స్, అంతా ఇక్కడ హైదరాబాద్ లో? హైదరాబాద్ ఉప్పల్ దగ్గర. ఉప్పలే ఉప్పలే ఇంకా అందరూ ఒకే చోట పక్క పక్కనే ఉంటారా బ్రదర్స్? అంతా సర్కిల్ ఒకటే. ఆహా, ఒక స్ట్రీటే ఉంటుందేమో మీ వాళ్ళది. మా మేనత్తలు, మా మేనత్త కూతుర్లు అందరూ అక్కడే. నేను ఒక పజిల్ పెడతాను మీకు, ఎంత జ్ఞాపక శక్తి ఉందో ఒకటి చెప్పండి. మీ 4 అన్నయ్య తమ్ముడు, మీరు ఎన్నో వారు? మీరు? నేను 4, 4th మెంబర్. 4th మెంబర్ అంటే మీకు తమ్ముళ్ళు ఉంటారు? తమ్ముడు చెల్లి. ఒక తమ్ముడు చెల్లి. మీ చిన్న తమ్ముడు వాళ్ళ మనవరాల పేరేంటి? చిన్న తమ్ముడి మనవరాల పేరు అలెక్య. ఏమో నాకు ఎలా తెలుస్తుంది, ఏం చెప్పిందా నిజం అంటానేమో. అంతేనా? ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలా గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. అక్కయ్య వాళ్ళ కూతురు, వాళ్ళ కూతురు కూతురు మొన్న రీసెంట్ గా నిన్ననే డెలివరీ అయింది. అక్కయ్య వాళ్ళ కూతురు కూతురు. ఓ బాగుందండి. మునిమన్మరాలు వచ్చింది. ఓకే, అప్పుడే మునిమన్మరాలు కూడా వచ్చేసారు. ఓకే ఆంటీ, మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేసేసండి. బాస్ మంచూరియా బాస్ అంతా వేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అవును, మన ఇష్టం. ఇంకా టేస్ట్కి ఇంకా లేవు కదా, ఎన్నైనా వేసుకోవచ్చు. 2 అవుతాయేమో కదా మనకి. పెళ్ళిళ్ళు అయితే మాత్రం ఇంట్లో సందడే ఉంటుందేమో. చాలా ఒకసారి చూడాలనిపిస్తుంది. ఒకసారి పిలుస్తాం. పిలవండి. పెళ్లి సందడంతా మీ ఇంట్లోనే ఉండదు. ఇప్పుడు టోటల్గా మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు, వాళ్ళు మొత్తం మనవలు ఎంతమంది ఉన్నారు? మనవలు మనవల, పిల్లలు కాకుండా మనవలు, వాళ్ళ కొడుకులు. మీ మీ ఇంక్లూడ్ మీ మనవలతో కలిపి యాడ్ చేసుకోండి. ఒక అన్నయ్యకు 5, ఒక అన్నయ్యకు 3 మనవలు, ఒక అన్నయ్యకు 3 మనవలే, ఇంకొక అన్నయ్యకు ఆయనకు 2 మనవరాళ్ళు, 8. 2 అన్నయ్య కూతురికి అన్నయ్యకు 3 మన్మరాలు మళ్ళీ ఆయన కూడా. ఓకే, 11. మా అక్కలు, మా అక్కయ్య వాళ్ళ, మా పెద్దక్క వాళ్ళకు, అమ్మాయికేమో, మా అక్కకేమో బాగానే ఉందండి. నేనే మర్చిపోతాను, చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర. ఇంకెందులో పోపు దినుసులు అట్లాంటివి వేస్తే బాగదు కదా? బాగుంటాయి, వేసుకోవచ్చు కానీ ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది. ఈరోజు ఇది ఒక వెరైటీ. అవును. ఓకే, వేసేసండి. ఇప్పుడు సాసులు వేగింది. కొంచెం వేస్తా, కొంచెం ఆయిల్ వేస్తా. అవును, ఓకే అయిపోయింది కదండి. తీసేద్దామా? మరి తీసుకుందాం. వేసేసుకుని ప్లేట్ వేసానా?
మంచూరియాకి ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో మనం పోపులో కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే అయిపోయింది కదా విజయలక్ష్మి గారు, మరి ఇచ్చేస్తారా? వెజ్ మంచూరియా అయిపోయింది, టేస్ట్ చూడండి. తప్పకుండా విజయలక్ష్మి గారు. సో చూస్తున్నారు కదా చక్కగా బయట, అంటే బయట మంచూరియా అందరికీ నచ్చుతుంది, కొనుక్కొని తింటాం. అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా చక్కని ఇంగ్రీడియంట్స్తో ఈజీ ప్రాసెస్లో మనకు నేర్పించేశారు కదా, మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. సూపర్ కాంబినేషన్, చాలా 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 బాగుంది. లోపల వేసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ తాలూకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చక్కగా ఉడికాయి కాబట్టి ఆలతో మిక్స్ చేసాము, కార్న్ఫ్లోర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. కార్న్ఫ్లోర్ ఎక్కువైనా మనకి ఆ టేస్ట్ బాగోదు, తగ్గినా బాగోదు, కరెక్ట్గా అయితే ఉంది. ఓవరాల్గా ఫైనల్గా పెట్టుకునే పోపు వల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది. మంచూరియా అంటే అందరికీ ఇంచుమించు తెలిసే ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో చేసిన ఈ మంచూరియా కూడా సూపర్, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. విజయలక్ష్మి గారు నిజంగా చాలా 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 బాగుంది. మంచూరియా ఆనియన్స్తో అదిరిపోయింది. సింపుల్గా ఇంట్లో మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చేసుకుని హ్యాపీగా ఇంటిలో పది రాగించేయచ్చు. చాలా బాగుంది. అంటే ఈరోజు అయితే మాకోసం మీ ఇంటికి ఇన్వైట్ చేసి చక్కనైన మంచి మంచూరియా ఈజీ వేలో నేర్పించేశారు. సో మీకైతే అద్భుతమైన గిఫ్ట్ వచ్చి కూడా మీ సొంతం చేసుకున్నారండి. గీతాకృష్ణ శారీస్ వారు అందిస్తున్న గిఫ్ట్ వచ్చి కూడా మీకుంది. గీతాకృష్ణ శారీస్ వారు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే చందనగర్లో, వనస్థలిపురంలో, పనామాలో, దాంతోపాటుగా కొత్తగా ఉన్న కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కన కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ శారీస్, కుర్తీస్, చుడిదార్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కదండి విజయలక్ష్మి గారు ఈరోజు మన కోసం పరిచయం చేస్తున్న వెజ్ మంచూరియా చాలా టేస్టీగా ఉందండి. చాలా ఈజీ ప్రాసెస్లోనే ఇంట్లో హెల్దీగా రెడీ చేసుకోవచ్చు, కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇలా మీకు కూడా కొత్త కొత్త రుచులు ఏమైనా తెలుసా? మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి, సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోండి. మరి ఇది వాటి మన రుచుడు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటుందంటే కే బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి. Oh,